సూర్యగ్రహణం. ఈ గ్రహణం అనేది దుస్సంకేతం, మంచిది కాదు. చంద్రగ్రహణం కంటే కూడాను సూర్యగ్రహణం అసలు మంచిది కాదు. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య కారకుడు, అధికారానికి కూడా సూర్యుడే కారకుడు. సమస్తములైనటువంటి ప్రాణులకి శక్తినిచ్చేటువంటి వాడు కూడా సూర్యుడే. అందుకని నవగ్రహాలకు రాజైన వాడు ఎవరంటే సూర్యుడే. ఈ రవిగ్రహాన్ని అనుసరించే ప్రభుత్వోద్యోగం వస్తుందా రాదా, రాజకీయ అధికారం వస్తుందా రాదా, వస్తే ఏ రకమైన రాజకీయ అధికారం వస్తుంది, ఎమ్మెల్యేనా మంత్రి ముఖ్యమంత్రి, ఇలాంటివి నిర్ణయించాలి. అదేవిధంగా ఈ రవి గ్రహం కొంత ఆత్మవిశ్వాసానికి, అహంభావానికి కారకుడు, రాజధికారికి కారకుడు. అందుకే శనితో బద్ధవైరం, శని ప్రజాస్వామ్య కారకుడు, రవి నియంతృత్వ పాలనకు కారకుడు. అందుకని రవిశనులకి ఇద్దరికి కూడాను చాలా శత్రుత్వం ఉంది ఆ భావాలు ఇచ్చే విషయంలో. ఈ గ్రహణం ఏర్పడ్డప్పుడు గ్రహణాన్ని చూడకూడదు, అది దుశ్చక్రం. ఇప్పుడు మూలానక్షత్రంలో ధనుసు రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణాన్ని అసలు చూడకూడదు. అదే కోణంలో సొంత జన్మరాశిలో గ్రహణం పడితే చూడటం అనేది చాలా అరిష్టం. ధనుసు రాశి వారు అసలు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ ఫిల్ములు పెట్టుకొని, ఇవో మైక్రోస్కోపులు ఇంకా అలాంటివి ఇలాంటివి పెట్టుకొని గ్రహణాన్ని చూడటం, తర్వాత ఈ గ్రహణం వల్ల ఏమీ అపాయం లేదు, గర్భిణీ స్త్రీలు కూడా ఆరు బయటకు వచ్చి చక్కగా సూర్యగ్రహణం చూడవచ్చు, ఒక ఫిలిం అడ్డం పెట్టుకొని అని ఇలాంటి ప్రచారాలు కూడా సాగుతూ ఉన్నాయి. అంటే పాశ్చాత్యుల యొక్క అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం హిందూ ధర్మానికి లేదు. గ్రహణం అనేది అరిష్ట సూచన. దీన్ని చూడమని చెప్పి ప్రోత్సహిస్తున్నటువంటి అది కరెక్ట్ కాదు. ట్యాంకు బండ మీద వంటలు చేసుకొని తింటాం, ఏమవుతుందో గ్రహణం వల్ల చూస్తాం. ఇదంతా కూడా పుక్కిడి పురాణాలు. ఈ అణుబాంబు ప్రయోగించినప్పుడు వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో వాటితో సమానమైనటువంటి దుర్నిమిత్తమైనటువంటి కిరణాలు ఆ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడి నుంచి వస్తాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. అందుకని గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చీకట్టు గదిలో కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. అలా అవసరం లేదు. గ్రహణ సమయంలో కూడాను గర్భిణీ స్త్రీలు బయటకు వచ్చి గ్రహణాన్ని చూడొచ్చు అని చెప్పే మాటలు వింటే మనం ఇబ్బంది పడతాం, చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు. కనుక ఈ పాశ్చాత్యుల యొక్క అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం మనకైతే లేదు. గ్రహణం వల్ల ఏర్పడేటువంటి దుర్నిమిత్తమైన ప్రభావం వల్ల 12 రాసుల వాళ్ళు, నేను ఇంకోసారి చెప్తున్నాను, 12 రాసుల వాళ్ళకి ఇది దోషమే. అందుకని గ్రహణమైనటువంటి మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజు, మరుసటి రోజు గ్రహణ స్థూలం అవుతుంది, అందుకని పనికిరాదు. అందుకని 26 తారీఖు నాడు గ్రహణం కాబట్టి 27 వదిలేసి 28 తారీఖు నాడు శివాలయంలో సర్పసూక్త సహిత మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయాలి. ఇది వేదంలో చెప్పబడ్డ మాట, నిశ్చయమైన విషయం. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ అభిషేకం వల్ల. ఇక ఈ గ్రహణం వివరాలు ఎలా ఉన్నాయంటే,
వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య 2019 డిసెంబర్ 26వ తేదీ గురువారం మూలానక్షత్రంలో సూర్యగ్రహణం స్వప్రాప్తం అవుతుంది. ఇది స్పర్శకాలం ఉదయం 8:10 నుంచి 11:25 వరకు, మధ్యకాలం 10:45. ఈ గ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనపడుతుంది, సంపూర్ణంగా కనపడదు. పాక్షికంగా కనపడేటప్పటికి కూడాను మనకు కనపడపోయినా కానీ సూర్యుడి గ్రహణం పట్టినప్పుడు ఈ భూమండలం మొత్తానికి కూడాను ఒకడే సూర్యుడు ఒకడే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడ గ్రహణం పట్టినా అది మనకు కనపడ్డా కనపడకపోయినా శాంతి చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రవి నక్షత్రాలు ఉన్నవాళ్ళు, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, ధనుసు రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వాళ్ళు, రవి మార్గదర్శనం నడుస్తున్న వాళ్ళు, రవి అంతర్దర్శనం నడుస్తున్న వాళ్ళు గ్రహణం పట్టినప్పుడు తప్పనిసరిగా శాంతి కసువు చేయాలి. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత 1.5 కేజీ గోధుమలు, 1 ఎర్రగుడ్డ దానంగా ఇవ్వాలి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రవిచంద్రులు నేత్రకారకులు, ఈ దానాలు ఇవ్వటం వల్ల కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఏర్పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని ఈ గ్రహణం దుర్నిమిత్తమైన ఫలితాల కారణం కనుక మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోంది. ఈ ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే పరిస్థితి గోచరిస్తోంది. ఇక గ్రహణ సంబంధమైనటువంటి దుష్టగుణాలు ఎక్కువగా చెప్పడం మంచిది కాదు కనుక శాస్త్రం అంగీకరిస్తుంది కనుక ఈ గ్రహణాన్ని ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు గ్రహించి మీకు తోచినట్టుగా మీరు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.